हाय गाइस वेलकम टू माय यूट्यूब चैनल सो इरोज़ हेलमेट अनबॉक्सिंग अलागने कैमरा सो कैमरा अनबॉक्सिंग फ्रेंड्स इधर माउंट कैमरा अन्ट हेलमेट की मैं अटैचा दीन तो कुछ क्लारिटी इस्ता सो इंके आलस्य फस्ट ओपन चाहा सो ओपन तरह दिन फीचर्स सो दिन तरह वाट यूजेस तरह दिन फिस्मने क्लारिटी फ्रेंड्स लेट्स गो नाउ Do subscribe and press bell icon. Don't forget, friends. So, ఇప్పుడు మీరు చూస్తారు కదా హెల్మెట్ ఇది స్టడ్స్ అన్నమాట. సో ఇది నేను అనంతపూర్ లో లోకల్ లో ఉన్నాను. సో ఇది వచ్చేసి ఓల్డ్ టౌన్ లో బాంబే ఎలక్ట్రికల్స్ అన్నమాట. అంటే నియర్ త్రివేణి టాకీస్. సో అక్కడ బాంబే ఎలక్ట్రికల్స్ అని ఒక షాప్ ఉంటది. సో అక్కడ మనం కొన్నాం అన్నమాట. ఇది వచ్చేసి టోటల్ ప్రైస్ ఎంత పడిందంటే 2200 అన్నారు. బట్ మనకి 2000 కి ఇచ్చారు అన్నమాట. सो कुछ रीजनबल प्राइस अला दी अनबॉक्सिंग सो मोटर लॉक वाला की अंत मन कास्ट लेकिन सिंपल उसे बहुत फ्रेंड्स सो चुदा इला चूँ सो लोपल एला कवर इच्छा सिंपल स्ट्रट्स अन्ट इधी बैगला इच्छा रेन पड़े का सो इधे हेयर क्या अन्ट अटे इतर सो इधे मैनुअल इच्छा फ्रेंड्स सारी हेलमेट कवर चयी बहुत कदा इप्ड नैन हेलमेट सिलेक्ट कारण सो लपल चूँ चूसर किकने लावगा अंत मन पेकने कोई मन मन हेड की बाग फिटन सो चाल कंफर्ट उ इधर चूसर कदाक नाइट विजन अर्थम नाइट विजन अंत सो इतनी गमन इक चूँ लेयर चूसरा मन मोटर व्लागिंग लेकिन एक्सप्लेन एयर लपल की रात मन वाइस क्लारिटी रावे ఇది బాగా ఇచ్చారు అన్నమాట ఈ ఫీచర్ కూడా నాకు బాగా నచ్చింది సో మెయిన్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ వి షేప్ చూసారా మీరు ఈ వి షేప్ ఏంటంటే మన కెమెరాకు ఉన్నటువంటి మౌంట్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్ గా ఉంది ఫీచర్ ఇది సో అలాగనే ఇంకా ఇక్కడ కెమెరా పెట్టుకొని మనం ఇక్కడ నుంచి మైక్ లోపలికి ఇచ్చుకొని స్టిక్కర్ వేసుకుంటే లేదంటే మనం ఏదైనా బాగా నీట్ గా ఉన్నటువంటి ప్లాస్టర్ వేసుకుంటే సో లోపల మైక్ ఉంటది మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లారిటీ ఉంటది ఫ్రెండ్స్ సో ఇది హెల్మెట్ యొక్క ప్రత్యేకత इपड़ कैमरा अनबॉक्सिंग चेद्दाम लेट्स गो ड्रैगन टच अन्नमाट इदि विजन 3 4K विथ वाईफाई सो 4K तेलुसु कदा इदि वच्चेसि वाटर रेसिस्टेंस अन्नमाट सो इदि अमेज़न लो बुक चेशानु नेनु 1 वीक बैक యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేసి 7900 ఉంది కానీ మనకి డిస్కౌంట్ లో 5000 కి వచ్చింది సో చూడండి దీని యొక్క వ్యూ ముందర ఇలా ఉంది సో తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ఫీచర్స్ ఇచ్చాడు సో చూసినట్లయితే ఇది వచ్చేసి 16 మెగాపిక్సెల్ తర్వాత వచ్చేసి 170 డిగ్రీస్ లో వైడ్ యాంగిల్ ఉందన్నమాట యాంగిల్ ఇది సో ఇది వచ్చేసి 98 ఫీట్ वाईफाई अदे इकड़ चूँ 16 मेगापिक्सल 4K 30 FPS मन सपोर्टेड सो 170 डिग्री इधे वाईफाई ऑलरेडी चपना सो इधे
చెప్పు దాని గురించి. ఓకే ఇప్పుడు మీరు కెమెరా చూడండి. సో ఇది వచ్చేసి కెమెరా ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇంకా నేనే చూడలేదు, ఫస్ట్ మీకే అంటే వీడియోకే పెట్టిన చూడమని. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ చూడండి ముందర ఇలా ఉంది, సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. గెట్టింగ్ స్టార్టెడ్. సో ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఇలా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇలా ఓపెన్ చేయాలి. సో చిన్న కెమెరా చూడండి, ఇది వచ్చేసి మా ఛార్జింగ్, తర్వాత మెమొరీ కార్డు. సో ఇక్కడ రెండు బటన్స్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి పవర్, ఈ పవర్ బటన్. సో నాకు తెలిసి దీంట్లో బ్యాటరీస్ అట్లుంటాయి, ఇంకా కేబుల్స్ మౌంట్స్ ఉంటాయి. సో ఇచ్చేసి వారంటీ కార్డు అనమాట, ఇది 2 ఇయర్ వారంటీ కార్డు. మేలు కదా 2 ఇయర్ అంటే. సో వెంట పక్కన పెడదాం. తర్వాత వచ్చేసి ఒకటి క్లాత్ ఇచ్చాడు, తర్వాత మౌంట్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి రిమోటు, అలాగే కొద్దిగా బ్యాండేజ్ కూడా వస్తాయన్నమాట ఆపరేట్ చేయడానికి, ఇట్లా వాచ్ వాచ్ టైప్ ఉంటుంది. సో ఇది కూడా మౌంటే, హెల్మెట్కి ఫిట్ చేస్తాము. సో ఇది ఎక్స్ట్రా ఇచ్చామన్నమాట, ఒకవేళ సెల్ఫీ స్టిక్కర్లు ఏమైనా ఉంటే దానికి పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఎక్స్ట్రా కేసే, ఎక్స్ట్రా కేసే కదా. చాలా సీసలైన ఘట్టం అనమాట. ఇప్పుడు ఏంటంటే దీంట్లో బ్యాటరీ వేసి దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఈ కెమెరా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేయాలి, చాలా స్మూత్ ఉందన్నమాట. సో నాకు నచ్చింది ఏంటంటే ఇట్లా కూడా ఇక్కడ ఇట్లా కనెక్ట్ చేసి ఉంటే బాగుండు, కింద పడితే పడిపోతుంది కదా. సో అది ఇక బ్యాటరీ. సో ఇట్లా బ్యాటరీ పెట్టేసినాము. ఓకే చాలా స్మూత్ ఉంది ఇది. ఓకే చూపిస్తుందా? సో ఇది అంటే ఇలా ఉంటుంది వ్యూ చూడడానికి. ఇంకా దీనికి కొన్ని సెట్టింగ్స్ మోడిఫై చేయాలి, సో చేసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. సో గాయస్ ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఎస్, సెట్టింగ్స్ మనం చూసినట్లయితే వీడియో రిజల్యూషన్ ఇట్లా చాలా ఉన్నాయి, టైమ్ ల్యాప్స్ అండ్ స్లో మోషన్, తర్వాత లూప్ రికార్డింగ్, తర్వాత రికార్డింగ్ సౌండ్, అంటే కొద్దిగా ఆండ్రాయిడ్ లాగా ఉంది చూడడానికి. సో ఇంకా సెటప్ ఇంకంతా చేసుకున్నాము, అంతా ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మనము ఒకటే ఒక టాస్క్ అనమాట, హెల్మెట్కి సెట్ చేయడం మౌంట్. సో తర్వాత వచ్చేసి దాని కెమెరా ఫిట్ చేసి తర్వాత బయట ఒక రైడ్ చేయడం. ఓకే గాయస్, హెల్మెట్ నేను ఏం చేశానంటే, ఇందు కదా మౌంట్ ఉంది కదా, ఈ మౌంట్ కేస్ని నేను ఎంసీల్, చూడండి మీరు ఇక్కడ కనిపిస్తుంది కింద బ్యాక్ సైడ్ ఎంసీల్ అనమాట. సో ఎంసీల్ నేను దీనికి తగ్గట్టుగా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసాము. సో దీనికి అటాచ్ చేసాము, అటాచ్ చేసిన తర్వాత అటాచ్ చేయకముందు నేను కొద్దిగా బ్లేడ్తో కొద్దిగా ర్యాషెస్ చేశాను, లైట్గా ఎక్కువ చేయలేదు, లైట్గా చిన్న బ్లేడ్తో ర్యాషెస్ చేశాను, అంటే గ్రిప్ ఉండడానికి, గ్రిప్ బాగుంటుంది అనేసి నేను చేశానమాట. సో ఇప్పుడు ఈ మౌంట్ దీనికి పెట్టేసి 2 అవర్స్ నుంచి 3 అవర్స్ లోపు, ఓకేనా, దగ్గర దగ్గర 2.5 అవర్ అనుకోండి, రౌండ్ ఫిగర్ వేసుకుంటే 3 అవర్స్. సో 3 అవర్స్ నేను బయట ఆరబెట్టడం జరిగింది. సో బయట పెట్టిన తర్వాత ఇది బాగా స్టిక్ అయింది అనమాట చూడండి. సో చాలా ఫిట్గా అయిపోయింది, అంటే ఐ మీన్ హెల్మెట్తో కలిసిపోయింది. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను తర్వాత వచ్చేసి మైక్ ఉంది కదా, మైక్ చూడండి,
సో మైక్ లోపల నేను అటాక్ చేశాను. మీకు కనిపిస్తుందా మైక్ కొంచెం క్లారిటీ? ఇక్కడ ఇక్కడ ఉంది కదా. సో మైక్ నేను మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టోటల్గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సో గైస్ ఇలా ఉంటుంది పెట్టుకుంటే. ఇప్పుడు నేను కెమెరా పెడతాను. సో కెమెరా పెట్టి ఎలా ఏం చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసారు కదా మీరు జే మౌంట్ లైక్ జే లాగా ఉంటుంది చూడడానికి. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు. జే ఓకే జే మౌంట్ అంటారు దీన్ని చూడండి జే మౌంట్. ఓకే జే మౌంట్ని ఇది వ్యూ. సో చేశాను అయిపోయింది. సో ఇది టోటల్ ఫ్రెండ్స్. ఇప్పుడు సార్ పెట్టుకొని చూస్తాను ఎలా సార్ ఫైనల్ ఫైనల్గా. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్. ఇది కరెక్ట్. నేను బయటకు వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇట్లా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా. బయటకు వెళ్ళిన తర్వాత హైవే మీద షూట్ చేస్తాను. సో ఎలా ఉంది వాయిస్ అనేది చెప్పండి. సో వాయిస్ కూడా నేను ఇది ఉంది కదా మైక్. సో మైక్ వచ్చేసి నేను మొబైల్ పెట్టుకొని అటాచ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వర్కౌట్ అయితే ఆ ప్లాను మీకు చెప్తాను తర్వాత. ఓకేనా? లెట్స్ గో. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము, టెస్టింగ్ చేస్తున్నాం. ఎక్కడ? ఇక్కడ. ఓకే 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 పర్వాలేదు. సో ఒక పెద్ద ఆయన మహేంద్ర షోరూమ్ వరకు లిఫ్ట్ కావాలన్నాడు, టెస్టింగ్లో పని అయిపోతుంది అని చెప్పేసి ఆయన కూడా ఎక్కించుకున్నాను. సో అదే అన్నమాట గాయ్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను రుద్రంపేట బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా డాల్ఫిన్స్ హోటల్ ఉంది కదా అక్కడ లెఫ్ట్ తీసుకుంటాను. అంటే ఐ మీన్ హైదరాబాద్ చెప్స్ అన్నమాట. సో ఇక్కడ హైదరాబాద్ చెప్స్లో నేను లెఫ్ట్ తీసుకొని టౌన్లోకి వెళ్ళిపోతాను. చూస్తాను జస్ట్ ఓన్లీ టెస్ట్ డ్రైవింగ్ అన్నమాట. సో ఇప్పటికి ఒక 6 టైమ్స్ మేము ట్రై చేసాము, బాగా వచ్చింది. బట్ ఏంటంటే హైదరాబాద్ లాస్ చూద్దాం అనేసి అది కూడా మీకు విజువల్స్ పెడతాను. సో అవి కూడా సేవ్ అయ్యాయి. సో ఇండికేటర్ ట్రై చేసాము చూసుకొని. ఓకే నో ప్రాబ్లం. ఓకే సో ఇదేనమాట ఫ్రెండ్స్, చూడండి హైవేలో అలా విజన్ ఉందో చూడండి. మీరే చెప్పండి. వాయిస్ క్లారిటీ కూడా నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. అది ఎలా చేశాననేది మీకు అంతా సెటప్లో ఈ వీడియో గురించి సెటప్ చేస్తున్నా, అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే సో ఇప్పుడైతే మనం దగ్గర సాక్షి ఆఫీస్ దగ్గర వెళ్తున్నాం, అనంతపూర్ బైపాస్లో, ఐ మీన్ హైవే. సో వెనకాల సో మా ఫ్రెండ్ అక్కడే ఆగిపోయిండు ఎందుకో నా కోసం వెయిట్ చేసి. సో నేను బయలుదేరిపోయాను. అక్కడ దిగుతారా? ఓకే